డేటింగ్ యాప్స్ పేరుకే డేటింగ్ జరిగేదంతా గోల్మాల్ అందమైన అమ్మాయిల ఫోటోలను ఎరగా వేసి అందమైన మాటలతో మాయచేసే వికృత వ్యాపారం ఒక్కసారి ఆ వలపు వలలో చిక్కుకుంటే బయటపడడం దాదాపు ఇంపాసిబుల్ అందుకు హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ స్టోరీనే ఉదాహరణ డేటింగ్ యాప్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి వలపు వలలో పడి విలవిలలాడుతున్నారు కొందరు డేటింగ్ యాప్స్ వసీకరణలో చిక్కుకుపోతున్నారు వారి ట్రాన్స్ లో పడి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు మోసపోయినా ఆ మైకల్లో నుంచి బయటకు రాలేనంతగా దిగజారిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆయన డాక్టర్ వయసు యాభై ఏడు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందినవాడు సెంట్రల్ సర్వీసుల్లో పనిచేస్తున్నాడు ఉండేది గుజరాత్ లో డేటింగ్ యాప్స్ కు అలవాటు పడ్డాడు డేటింగ్ యాప్స్ బ్రౌజింగ్ సరదాగా మొదలై వ్యసనంగా మారిపోయింది జిగోలో యాప్ లో అమ్మాయిల కోసం సర్చ్ చేశాడు చాలా ఫోటోలు చూపించారు ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు డబ్బులు పంపిస్తే మీరున్న చోటికే పంపిస్తామంటూ వలవేశారు వారి తీయేటి మాటలకు ఈ డాక్టర్ పడిపోయాడు వాళ్ళు అడిగినంత డబ్బు కట్టేశాడు మెంబర్షిప్ కోసం కూడా డబ్బులు తీసుకున్నారు ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉంది మరో అమ్మాయిని పంపిస్తామని మరిన్ని డబ్బులు కట్టించుకున్నారు ఇలాగే అనేక జరిగింది ప్రతిసారి ఓ అమ్మాయిని కోరుకోవటం అడిగినంత చెల్లించటం ఏ అమ్మాయి వచ్చింది లేదు ఇతను ఎంజాయ్ చేసింది లేదు కాని తమ వలపు వలలో పూర్తిగా కూరుకుపోయిన డాక్టర్ నుంచి నలభై లక్షలు నొక్కేశారు అది మొదటి విడత మాత్రమే ప్రముఖ డాక్టర్ కావటం కేంద్ర సర్వీసులలో పనిచేస్తుండటంతో డబ్బులకు కొదవలేదు జిగోలో మాయలో పడిపోయిన డాక్టర్ వాళ్లు అడిగినంత ఇస్తూ పోయాడు మొదటి విడతగా నలభై లక్షలు చెల్లించాడు విచ్చని విడిగా డబ్బులు ఖర్చు చేస్తుండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది ఆరా తీశారు చివరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఆ డాక్టర్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇదంతా మోసమని చెప్పేందుకు ప్రయత్నించారు అయితే పూర్తిగా జిగోలో ట్రాన్స్ లో పడిపోయిన డాక్టర్ ఎవరు చెప్పినా వినిపించుకోని పరిస్థితిలోకి జారిపోయారు ఆ తర్వాత మరో ముప్పై లక్షలు చదివించుకున్నాడు ఈ జిగోలో అనేది కూడా ఒక డేటింగ్ యాప్ ఈ డాక్టర్ ఏం చేసి చేశాడంటే ఈ జిగోలో యాప్లోకి వెళ్ళి వాళ్ళతోని మాట్లాడినాడు జిగోలో ఏంటంటే ముందు పిక్చర్స్ చూపించినారు ఈ బాగుంది సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి పిక్చర్స్ చూపిస్తే ఈయన సెలెక్ట్ చేసుకుంటే ఈ అమ్మాయిని దగ్గరికి రావాలంటే ఇంత పేమెంట్ చేయాలా తర్వాత మా క్లబ్ మెంబర్షిప్ ఫీజు కట్టాలా అని చెప్పేసి ఇనీషియల్గా రోజు కొంచెం రోజు కొంచెం ప్రతిరోజు ఒక అమ్మాయిని చూపించాలా అమ్మాయి వచ్చేస్తుంది డబ్బులు కట్టు డబ్బులు కట్టిన తర్వాత ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చింది ఆ అమ్మాయి రావట్లే రేపు ఇంకొక అమ్మాయి వస్తుంది అమ్మాయి రావాలంటే మళ్ళీ ఇంకా ఎంత కట్టాలి అంట ఇట్లా మాటలు చెప్పేసి ముందు ఒక ఫార్టీ ల్యాక్స్ వేయించుకున్నారు ఫార్టీ ల్యాక్స్ వేయించుకున్న తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేసినాం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా ఆయన చెప్పాం ఇదంతా ఉట్టిదే ఎవరో ఉండరు ఇదంతా నాటకం ఈ యాప్స్ ద్వారా నీలాంటి వాళ్ళని మాయ చేయడానికే తప్ప నిజంగా ఎవరు అని చెప్తే కూడా మళ్ళీ మళ్ళీ ఇంకొక పోలీసులు ఎంక్వైరీ చేసి డాక్టర్ దగ్గర డబ్బులు కుట్టేసిన నిందితుల్ని పట్టుకున్నారు అయితే ఆ ట్రాన్స్లో నుంచి బయటకు రాలేని డాక్టర్ పోలీసులపైనే తిరగబడ్డాడు పోలీసులు పట్టుకున్న నిందితులతో తనకు సంబంధం లేదన్నాడు వారు తన డబ్బులు తీసుకోలేదని చెప్పాడు పోలీసులపై బలవంతం చేసి లోక్ అదాలత్లో కేసు విత్డ్రా చేసుకునేలా చేశాడు డెబ్బై లక్షలు పోయినా డాక్టర్ మారలేదు జిగోలో యాప్ లో విడిగా ఖర్చు చేస్తూ పోయాడు మొత్తంగా కోర్టున్నారా నేరగాళ్లకు సమర్పించుకున్నాడు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన ఆ డాక్టర్ ఆర్థికంగా చితికిపోయాడు డాక్టర్ కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మరో కేసు నమోదు చేశారు డేటింగ్ యాప్స్ మోజులో పడొద్దని పోలీసులు గతంలోనే మూడు కౌన్సిలింగ్ ఇచ్చారు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినప్పటికీ డాక్టర్ మారలేదు ఈ డాక్టర్ డేటింగ్ యాప్ స్టోరీ

సికింద్రాబాద్ కు చెందిన డాక్టర్ జిగోలో గురించి తెలుసుకుని రెండు వేల ఇరవై జూన్ లో బ్రౌజింగ్ చేశాడు డేటింగ్ కు సంబంధించిన లో ఉన్న నెంబర్ కు ఫోన్ చేశాడు అవతలి నుంచి ఇంగ్లీష్ హిందీ భాషలో అమ్మాయిలు మాట్లాడారు డాక్టర్ ను మాటల్లో దింపి బుట్టలో పడేశారు డేటింగ్ చేసేందుకు మీరు సిద్ధంగా ఉంటే మా దగ్గర ఉన్న ఫోటోలు పంపిస్తామంటూ అతడికి కొన్ని ఫోటోలు పంపించారు ఆ ఫోటోలలో ఉన్న వాళ్లతో మీరు డేటింగ్ చేయాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ మొదలు పెట్టారు ఇలా ఆ యువతులతో వీడియో టెక్స్ట్ చాటింగ్ లు చేయిస్తూ నాలుగు నెలల పాటు డాక్టర్ నుంచి నలభై ఒక్క లక్షలు లాగేశారు రెండు వేల ఇరవై అక్టోబర్లో కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కేసు నమోదయ్యాక రెండు నెలలు సరిగానే ఉన్నాడు డాక్టర్ తర్వాత మళ్లీ డేటింగ్ యాప్ మోసలో పడ్డాడు అతని వ్యవహారాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు ప్రాథమిక స్థాయిలోనే బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీ చేయించారు అయితే డాక్టర్ మాత్రం మరో బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తూ డేటింగ్ యాప్ లో చాటింగ్ వీడియో లక్షలు పోగొట్టుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి మార్చి లో మరోసారి డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు మొదటిసారి నలభై ఒక్క లక్షలు రెండోసారి ముప్పై లక్షలు పోగొట్టుకున్న తర్వాత కూడా డాక్టర్ లో మార్పు రాలేదు తిరిగి డేటింగ్ యాప్ లో చాటింగ్ చేయటం మొదలు పెట్టాడు సంవత్సర ఎనభై లక్షల వరకు పోగొట్టుకున్నాడు మొత్తంగా ఈ డాక్టర్ పోగొట్టుకున్నది ఒకటిన్నర కోటి ఎలాగైనా అతడిలో మార్పు తేవాలనుకున్న కుటుంబ సభ్యులు బాధితుడిని సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు తీసుకెళ్లారు ఈ సెవెంటీ లాక్స్ వేసిన తర్వాత మేము ఒక అకౌంట్ హోల్డర్ని ఈయన వేసిన డబ్బులు ఎయిటీన్ ల్యాక్స్ ఒక అకౌంట్లో పడితే అతను పట్టకొచ్చినాం పట్టకొస్తే నేను మాట్లాడింది ఇతంతా కాదు మీరు కరెక్టర్ అక్యూజ్ని పట్టుకోలేదు అని చెప్పేసి నాకు కేసు వద్దు నేను విత్డ్రా చేసేసుకుంటున్నా నేను ఫ్రీగా నా ఇష్టం వచ్చినట్లు బ్రతకాల ఈ కేసులు గీసులు ఎన్ని వద్దు అని చెప్పేసేసి ఆయనే మా మీద ప్రెజర్ చేసి మరీ లోక్ అదాలత్లో పెట్టించేసి అది కేసు క్లోజ్ చేసేసినారు తర్వాత మళ్ళీ ఆ కేసు క్లోజ్ అయిన తర్వాత ఆయన ఆగకుండా మళ్ళీ డబ్బులు వేస్తున్నట్లుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించారు తర్వాత వాళ్ళంతా లెక్క చూసుకుంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నియర్లీ వన్ అండ్ హాఫ్ క్రోర్ వరకు వివిధ రకాల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించారు మొదటి కంప్లైంట్ నమోదు కాగానే సైబర్ క్రైమ్ పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు అతడి ఖాతాలో పదిహేడు లక్షలు డిపాజిట్ అయ్యాయి అయితే నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న బాధిత డాక్టర్ పోలీసుల దగ్గరకు వెళ్లాడు నిందితుడికి అనుకూలంగా మాట్లాడాడు అరెస్ట్ చేసిన వాడికి తన కేసుకు సంబంధం లేదని పోలీసులతో వాదించాడు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నాం అతడి ఖాతాలో మీరు డబ్బులు డిపాజిట్ చేశారు అని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు అసలు నిందితుడి వీడు కాదు వాళ్లు వేరే ఉన్నారు అతన్ని వదిలిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు మా చేతిలో ఏమీ లేదు అరెస్ట్ చేసి జైలుకు పంపించాం కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు సూచించినా వినలేదు చివరకు పోలీసులపై ఒత్తిడి తెచ్చి లోక్ అదాలత్ కేసు రాజీ చేసుకున్నాడు నిందితుడు డబ్బులు ఇస్తానని చెప్పినా బాధితుడు తీసుకోలేదు సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడటంతోనే బాధితుడు ఇలా రాజీ కుదుర్చుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు కట్టడి చేయలేకపోవడం అంటే ఆయన సైకలాజికల్ కండిషన్స్ సరిగ్గా ఉన్నట్లు అనిపించడం లేదు ఆయన ఇంటర్నల్ గా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్లుగా మాకు ఇనీషియల్గా గా తెలిసింది దానివల్ల ఇట్లా